Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నియోజకవర్గం వెరీ వెరీ స్పెషల్, ఎందుకో మీరే చూడండి. అది అనధికార రిజర్వ్డ్ నియోజకవర్గం. కొన్నేళ్లుగా అక్కడ ముస్లిం మైనారిటీ లీడర్లే అభ్యర్థులుగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు మహిళలు సై అంటున్నారు. ఇందుకు డిప్యూటీ మేయరే కారణమని అధికార పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈసారి మహిళలే అక్కడ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొన్నేళ్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లిం అభ్యర్థులనే బరిలోకి దించుతున్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 65,000 మైనారిటీల ఓట్లున్నాయి. అందుకే గత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ముస్తాఫా విజయం సాధించారు. టీడీపీ ఇన్ఛార్జిగా గత ఎన్నికలలో ఓడిపోయిన నజీర్ అహ్మదే ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక మంది మైనారిటీ నాయకులు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ కార్పొరేటర్ షేక్ షౌకత్ కుమార్తె షేక్ సజీలా డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. గత 7 ఏడాది నుండి ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. షౌకత్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పీఆర్పీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్గా ఉన్న సజీలా వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ముస్తాఫా పార్టీలో చురుగ్గా ఉన్నా కూడా ఆయన కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయనపై సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పడిందని ఓటర్ల టాక్. ఇలాంటి కారణాలు చూపిస్తూ ఈసారి తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సజీలా పార్టీ పెద్దల వద్ద చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన ఎమ్మెల్యే ముస్తాఫా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళకు ఇంకో మహిళతోనే చెక్ పెట్టాలనే ఫార్ములాతో ముస్తాఫా పొలిటికల్ సీన్ను హీటెక్కిస్తున్నారు. ఆయన కూతురు ఫాతిమాను బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నెలలో జరిగిన ప్లేనరీలో కూడా మాట్లాడేందుకు ఫాతిమాకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు మొదలైనట్లు కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సజీలా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంపై కూడా ఎమ్మెల్యే ముస్తాఫా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఏమైతేనేం, ఎన్నికల టైం దగ్గర పడుతోందని ఎవరికి వారు టికెట్ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో టీడీపీలో కూడా మహిళకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పార్టీలో చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. అయితే అధికార పార్టీ మహిళా అభ్యర్థి వైపు మొగ్గితే తమకు అవకాశం ఇవ్వాలని మాజీ తాడికొండ మండల ఎంపీపీ ప్రస్తుత తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి రిజ్వానా అడుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అధికార పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేసే అవకాశం ఇవ్వాలని రిజ్వానా కోరుతున్నారట. ఇలా ప్రధాన పార్టీలు మహిళా అభ్యర్థుల పట్ల మొగ్గు చూపడం శుభ పరిణామమే అంటున్నారు. ఈ మహిళలు ఉన్నత విద్యావంతులు కావడమే కాకుండా యుక్త వయసులో ఉండడం కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే సాంప్రదాయ నియోజకవర్గంలో మహిళలకు ఎంత మేరకు అవకాశాలు వస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.